హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే పత్తి పంటలో కలుపు నివారణకు హిట్విడ్ మ్యాక్స్ ఎలా పనిచేస్తుంది, దీని యొక్క ధర ఎంత ఉంటుంది, దీని యొక్క డోస్ ఎంత పోయాలి ఎకరానికి, ఆ తర్వాత దీంట్లో ఏమో కెమికల్ ఉంటుంది అనే పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఇంకా మన ఈ రైతు మార్కెట్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్నమాట. ఫస్ట్ అయితే ఈ ఏదైతే హిట్విడ్ మ్యాక్స్ అనేది గోద్రేజ్ కంపెనీలో అయితే వస్తుంది. అయితే ఇందులో మనకు టెక్నికల్ నేమ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే పైరోథోబాక్ సోడియం మనకు 10% ఈసీ ఉంటుంది, ఆ తర్వాత క్యుజిలోపాప్ ఇథైల్ అనేది 4% ఎంఈసీ రూపంలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ టెక్నికల్ నేమ్ ఉన్నది ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు, అంటే మనం హిట్విడ్ మ్యాక్స్ అని కాదు, ఇది మనకు గాసాలో కూడా ఉంటుంది, ఆ తర్వాత ఇంకా ఇతర కంపెనీల్లో చాలా కంపెనీస్ అయితే ఈ టెక్నికల్ అయి ఉన్నాయి, తీసుకోవచ్చు మీరు. సో ముఖ్యంగా ఇప్పుడు మనము ఈ టెక్నికల్ నేమ్ కనుక చూసుకున్నట్లయితే హిట్విడ్ మ్యాక్స్ అని చాలామంది ఎక్కువ మంది రైతులకు తెలుసు కాబట్టి దీని గురించి అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ హిట్విడ్ మ్యాక్స్ అనేది మనము ఎప్పుడు వాడుకోవాలని కనుక చూసుకున్నట్లయితే మనం పత్తి పెట్టిన 15 నుంచి 16 రోజులప్పుడు అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే ఇది అంటే మన పత్తిలో కలుపు అనేది చాలా చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే సరిగ్గా పనిచేస్తుంది, పత్తిలో కలుపు పెద్దగా అయితే మాత్రం ఇది పని అయితే చేయదు, అంటే కలుపు అనేది చనిపోదు అన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా మీరు కలుపు అనేది రెండాకుల దశలో లేదంటే చిన్నగా గింతున్నప్పుడు వాడుకుంటే సరిగ్గా పనిచేస్తుంది అన్నమాట. అయితే దీని యొక్క డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే 350 నుంచి 400 ml అయితే పోసుకోవచ్చు. అయితే మీ యొక్క కలుపు అనేది ఇంకా కొద్దిగా పెద్దగా ఉంటే మాత్రం ఇంకా కొద్దిగా 400 నుంచి 450 ml దాకా కూడా పోసి అయితే ఎకరానికి అయితే కొట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి డోస్ అన్నమాట. ఇక దీని యొక్క ధర కనుక మనం చూసుకున్నట్లయితే లీటరు ధర కనుక మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో ప్రస్తుతము 3000 నుంచి 4000 రూపాయల వరకు అయితే రకరకాల షాపులలో అయితే ఇస్తూ ఉన్నారు. 3000 నుంచి 4000 రూపాయల వరకు అయితే ఇస్తూ ఉన్నారు, కొందరైతే 5000 రూపాయల వరకు కూడా ఇస్తూ ఉన్నారు అన్నమాట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఖర్చు కూడా చాలా ఎక్కువనే అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అంటే ఎకరానికి కనుక మనం చూసుకున్నట్లయితే 1500 నుంచి 2000 రూపాయల వరకు ఎకరానికి ఖర్చు అయితే అవుతుంది అన్నమాట. ఒకవేళ మీకు వచ్చేసి మనకు కలుపు తీయడానికి మనుషులు కనుక దొరికితే ఖచ్చితంగా మనుషులతోనే తీయించండి, అది ఇది గంతే పడుతుంది అన్నమాట. కాబట్టి మనుషులతో తీస్తే క్లియర్గా మంచిగా తీస్తారు, ఇంకా ఆ తర్వాత మన భూమికి కూడా పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండదు, కాబట్టి ఇది ఒకటైతే జాగ్రత్త వహించండి. ఒకవేళ మనుషులు దొరకని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఏదైతే హెర్బిసైడ్స్ అయితే వాడుకోవచ్చు. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.